నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆగలక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం మార్చి 11, 2023 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలేంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు పాల్గుణ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 6:14, సూర్యాస్తమయం 6:02. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చవితి. చవితి తిథి 10 శుక్రవారం రాత్రి 8:26 అండి. 11 శనివారం రాత్రి 10:08 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో, ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం స్వాతి. స్వాతి నక్షత్రం 12 ఆదివారం తెల్లవారితే 6:22 వరకు ఉంటుంది. అంటే మనకి శనివారం పూర్తిగా స్వాతి నక్షత్రం ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ధ్రువ రాత్రి 7:49 వరకు. తదుపరి వ్యాఘాత కరణం భవ 10:00 వరకు. తదుపరి బాలవ రాత్రి 10:08 వరకు. తదుపరి కౌలవ తైతల. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం 11:40 మధ్యాహ్నం 1:18 వరకు. దుర్ముహూర్తం 6:21 నుండి 7:54 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం 9:00 నుండి 10:30 వరకు. యమగండం 2:00 నుండి 3:29 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం 6:36 నుండి 8:04 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:55 తెల్లవారితే 5:43 వరకు. అమృత గడియల రాత్రి 10:54 రాత్రి 12:33 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 మధ్యాహ్నం 12:50 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు సంకటహర చతుర్థి అండి. మరి సంకటహర చతుర్థి ఉదయం సాయంత్రం పూజా సమయాలేంటి, చంద్రోదయ సమయం ఏంటి, ఏ సమయంలో ఆర్గం ఇచ్చుకోవాలి, ఇలాంటివన్నీ కూడా వీడియో చేశానండి. వాటిని అన్కట్స్లో పెడతాను, ఎవరికైనా వీడియో అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దాము. ఈరోజు వివాహాలకి, గృహప్రవేశాలకి, అద్దె ఇంట్లో దిగడానికి, మరియు పెళ్ళికొడుకును కానీ పెళ్ళికూతురు కానీ తయారు చేయడానికి, మరియు గోధుమరాయి వేయటానికి, మరియు శంకుస్థాపనలు చేయటానికి, మరియు నూతన వాహనాలు కొనుగోలు చేయటానికి, ఆస్తి కొనుగోలు చేయడానికి చాలా మంచిదండి. మరి ఈరోజు చవితి తిథి ఉంది కదండి, మరి ఎలా మంచిది అనవచ్చు. చవితి తిథి అయిన తర్వాత నుండి తెల్లవారుజామున రాత్రి కూడా ముహూర్తాలు ఉన్నాయండి. ఇవన్నీ ఇట్లకి ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం కదండి. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.